Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Supreme Court ఆదేశాలపై పవన్ నోరెత్తడం లేదే. చంద్రబాబు నాయుడు మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోరు లేవడం లేదు. చంద్రబాబు హయాంలో అమరావతి భూకంపకోణంతో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లో అవినీతి అక్రమాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అమరావతి భూకంపకోణంపై జగన్ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. వెంటనే తమ్ముళ్లు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం చేసుకున్న అప్పీల్ను సుప్రీంకోర్టు విచారించింది. నిజంగా సుప్రీంకోర్టు నిర్ణయం చంద్రబాబు అండుకోకు పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. అమరావతిలో కుంభకోణం జరిగిందనేందుకు అవసరమైన ఆధారాలను సిట్ ఇప్పటికే సేకరించిందట. ఇక సూత్రధారులు పాత్రధారులందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుద్దామని రెడీ అవుతున్న విషయం తెలుసుకుని హైకోర్టులో టీడీపీ నేతలు స్టే తెచ్చుకున్నారు. ఆ స్టేని వెకేట్ చేయించడానికి ప్రభుత్వానికి ఇంతకాలం పట్టింది. మరింతటి కీలకమైన సుప్రీంకోర్టు ఆదేశాలపై చంద్రబాబు మిత్రుడు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు? కోర్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా లేదా స్టే ఇచ్చినా వెంటనే పవన్ జగన్కు వ్యతిరేకంగా రెచ్చిపోతుంటారు. జనసేన ట్విట్టర్ ఖాతాలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆకాశమే హద్దుగా ఎంతగా చెలరేగిపోతారో అందరూ చూస్తున్నదే. మరి ఇప్పుడు చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించడంలో తప్పులేదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మాత్రం పవన్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. పవన్ సంగతి తెలుసు కదా, ఆయనంటే మౌనంగా ఉన్నారని అనుకుందాం. మరి నాదండ్ల మనోహర్కు ఏమైంది? తను ఏమైనా మాట్లాడాలి కదా. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్కు కూడా పెద్ద షాక్ ఇచ్చిందని అర్థమవుతుంది. సిట్ విచారణలో చంద్రబాబు అనుకో అడ్డంగా దొరికిపోతే అప్పుడు ఏమవుతుంది? తర్వాత రాజకీయ పరిణామాలు ఎలాగుంటాయో అర్థం కాకే పవన్ కళ్యాణ్ నోరిప్పలేకపోతున్నట్లు ఉన్నారు. ఇలాంటి అనుమానాలతోనేనా ఎందుకైనా మంచిదని పవన్ మిత్రపక్షం బీజేపీని వదిలిపెట్టనది? చూద్దాం మున్ముందు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో.